తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యదర్శి స్మితా సబర్వాల్, ఐఏఎస్ కాళేశ్వరం ప్రాజెక్టు పనులను సిద్దిపేట కలెక్టర్ కృష్ణభాస్కర్తో కలిసి శుక్రవారం మధ్యాహ్నం పనులు పర్యవేక్షించారు. ఈ మేరకు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా రాజన్న సిరిసిల్ల సిద్దిపేట జిల్లాలోని అంతగిరి రిజర్వాయర్ 10వ ప్యాకేజీ ఎల్లాయపల్లి నుంచి 11వ ప్యాకేజ్ రంగనాయక సాగర్ వరకు దాదాపు 8 కిలోమీటర్ల మేర టన్నెల్లో పయనించి 2 గంటల పాటు టన్నెల్ పనులు పర్యవేక్షించారు. అనంతరం టన్నెల్లో కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీల వారీగా ఏర్పాటు చేసిన ఆర్ట్ గ్యాలరీని సందర్శించారు. రంగనాయక సాగర్ డెలివరీ సిస్టమ్, 8 లేదా 5 కిలోమీటర్ల చెరువు కట్ట నిర్మాణ పనుల పురోగతిపై ఆరా తీస్తూ క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్, రాజన్న సిరిసిల్ల జిల్లా జాయింట్ కలెక్టర్ జాస్మిన్ బాషా, సీఎం ఓఎస్డీ లిఫ్ట్ ఇరిగేషన్ పెంటారెడ్డి, సీఎం ఓఎస్డీ ఇరిగేషన్ శ్రీధర్రావు దేశపాండే, కాళేశ్వరం ప్రాజెక్టు ఏజెన్సీ హరిరామ్, ఈఈ రవీందర్ రెడ్డి, ఈఈ రామ్ శ్రీనివాస్, డిఈ మధుసూదన్, జేఈఈ కాజా మొయిద్దీన్, ఇరిగేషన్ అధికారిక యంత్రాంగం తదితరులు పాల్గొన్నారు.